వృషభ వారికి జూన్ నెలలో ఎలా ఉండబోతుంది ఒకటేంటే అమ్మా వృషభం వారికి రెండవ అధిపతి రెండవ స్థానంలోకి వెళ్తున్నాడు వీరికి అంటే రాస్యాధిపతి ప్లస్ రెండవ అధిపతి ఇద్దరు కలిసి రెండవ స్థానంలో సంచరిస్తున్నారు సర్వసాధారణంగానే రాస్యాధిపతి కంబస్ట్ అయ్యాడు వీరికి అంటే అస్తంగత్వ దోషంలో ఉన్నందుకు అప్పుల విషయంలో జాగ్రత్తగా ఉండాలి వీళ్ళు అప్పులు ఇవ్వడం తీసుకునే విషయంలో చాలా కేర్గా ఉండాలి బట్ ఫైనాన్షియల్ గ్రోత్ అయితే ఈ సంవత్సరం అంటే ఈ నెలలో బాగుంటుంది చెప్పాలంటే ఈ మంత్లో లో రెండో అధిపతి రెండులోకి వెళ్ళాడు కదా ధనకారకుడు అది కాక వ్యాపార మూలంగా ధన యోగాన్ని ఇస్తాడు ఇక్కడ వీళ్ళకి ఆర్థికంగా వీళ్ళకి ఆర్థికంగా వీళ్ళకి బాగుంటుంది అందులో సందేహం లేదు కాకపోతే ఏంటంటే కొంచెం ఎవరికైనా ఫైనాన్స్ అదే హోమ్ లోన్స్ తీసుకునేటప్పుడు కానీ ఎవరికైనా కోసం ఏదైనా ఫైనాన్స్ ఎక్కువ వడ్డీకి తీసుకుంటున్నామా ఇలాంటివి కొంచెం చూసుకోవాలి ఎడ్యుకేషన్ విషయంలో కొంత స్ట్రెస్ ఉంటుంది అందులో ముఖ్యంగా ఫ్యాషన్ రిలేటెడ్ సైన్స్ రిలేటెడ్ చదువుకునేటువంటి వారికి అండ్ ఫైనాన్స్ రంగాల్లో ఫైనాన్స్ రిలేటెడ్ సంబంధించి చదివే వాళ్ళకి కొంత స్ట్రెస్ ఉంటుంది మిగతా వాళ్ళకి బాగా ఉంటుంది ఓకే వీరికి జాబ్ కానివ్వండి బిజినెస్ పరంగా ఎలా ఉండబోతుంది సార్ ఒకటి టెన్త్ హౌస్ లో సాటన్ ఉన్నాడు అమ్మా టెన్త్ హౌస్ శాటన్ అంటేనే ఉద్యోగం ఖచ్చితంగా వస్తుంది వీరికి కానీ ఉద్యోగంలో లేట్ అవుతుంటాయి పనులన్నీ కూడా అదొకటి జరుగుతుంటుంది ఒకటి అంటే లేట్గా వెళ్ళ అంటే లేట్ వల్ల ఇబ్బందులు కలుగుతాయి అంటే సిక్స్ ఓ క్లాక్ ఫైవ్ ఓ క్లాక్ అయిపోద్ది అనుకుంది నైన్ వరకు చేయాల్సి రావడం ఎక్కువ శ్రమ పడ్డం ఉంటుంది అండ్ అలాగే బిజినెస్ పరంగా అంటే ఇన్ ఆన్లైన్లో చేసే బిజినెస్ వీళ్ళకి బాగా కలిసి వస్తుంది కాకపోతే నిర్ణయాలు తీసుకునేటప్పుడు ఎందుకంటే పంచమంలో కేతు ఉన్నాడు కదా నిర్ణయాలు తీసుకునేటప్పుడు ఎవరితో ప్రేమ వ్యవహారాలకు సంబంధించిన విషయాల్లోనే జాగ్రత్తగా ఉండాలి వీరు ఆరోగ్యపరంగా వీరికి హెల్త్ కండిషన్ ఎలా ఉండబోతుంది సార్ హెల్త్ పాయింట్ ఆఫ్ వ్యూ తీసుకుంటే కనుక కాన్స్టిబేషన్ ప్రాబ్లమ్స్ వస్తాయమ్మా వీరికి కూడా కొంచెం చూసుకోవాలి ఎందుకంటే సిక్స్త్ లార్డ్ వీనస్ కంబస్ట్లో ఉన్నాడు కదా సిక్స్త్ అనేది పొత్తి కడుపును సూచిస్తుంది అందుకని అది చూసుకుంటూ ఉండాలి కొంచెం కొంచెం మందికి దృష్టి దోషము ఉంటారు అంటే కొంచెం ఒకసారి బ్లర్ అవుతుంటుంది ఈ వన్ మంత్ కొంచెం చూసుకోవాలి ఆ విషయంలో వీరికి మ్యారేజెస్కి సంబంధించి ఎటువంటి చేంజెస్ మ్యారేజ్ మ్యారేజెస్ అమ్మ ఒకటి వీరి జాతకంలో సెవెంత్ లార్డ్ కుజుడు ఓన్ హౌస్లో ఉన్నాడు పన్నెండవ స్థానంలో సో పన్నెండవ స్థానంలో ఉన్నందుకు విదేశీ సంబంధాలు కుదిరే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి ఒకటి రెండవది ఎవరినైనా ఇష్టపడిన వారిని వివాహం చేసుకుందాం అనుకుని మళ్ళీ మార్పు జరుగుతుంది ఆకట్లో ఆకర్ అటువంటివి వీళ్ళు చూస్తారు బట్ ఏదైనా కూడా వీళ్ళు ఈ మంత్ కాకుండా నెక్స్ట్ మంత్ తర్వాత పెట్టుకోవడమే మంచిది వివాహం ఎలాగో ఇప్పుడు మౌర్జమి సమయం ఉండవు కూడా అని చెప్తున్నాను సంతానం లేని వారికి సార్ ఈ నెల ఎలా ఉండబోతుంది సంతానం అమ్మ ఇప్పుడు ఏంటంటే కేతు రూల్ చేస్తున్నాడు కాబట్టి గణపతి ఆరాధన చేసుకుంటే తొందరగా సంతానం కలుగుతుంది సంతానాన్ని కొంచెం దూరంగా పంపించడం ఆల్రెడీ సంతానం ఉన్నవారు వాళ్ళ పిల్లల్ని విదేశాలకు పంపించడము లేకపోతే హాస్టల్స్లో వేయడము ఏదో తెలియని ఒక డిస్టెన్స్ అయితే వీళ్ళకి మెయింటైన్ అవుతూ ఉంటుంది వీళ్ళకి ఈ రాశి వారు ముఖ్యంగా తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి సార్ జాగ్రత్తలు అంటే ఒకటే వీరికి మెయిన్గా ఈ రాశి వారికి పంచమంలో కేతు ఉన్నందుకు నిర్ణయాల విషయాల్లో ముఖ్యంగా జాగ్రత్త తీసుకోవాలి కొత్త ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ని కొత్తగా పరిచయం అయ్యి కొత్త వాళ్ళతో మనం తెలియకుండానే కొంచెం తొందరగా నిర్ణయాలు తీసుకుంటాం కొన్ని అటువంటి విషయాల్లోని షేర్ మార్కెట్ విషయంలోని మెయిన్గా జాగ్రత్త తీసుకోవాలి తీసుకోవాల్సిన పరిహారాలు ఏంటి గణపతి ఆరాధన చేయాలమ్మా ఫిఫ్త్ హౌస్లో కేతు ఉన్నాడు కాబట్టి గణపతిని ఎంత ఆరాధిస్తుంటే అంత బాగుంటుంది వీరికి సార్ ఈ ఈ గోచార ఫలితాలు కాకుండా ఇంకా ఏమైనా చేసుకోవాలా ఏమైనా మనం చూసుకోవాలి ఒకటేనమ్మా ఎప్పుడు కూడా గోచారం అనేటువంటిది ప్రజెంట్ ఉన్న కండిషన్ ఎలా ఉంది బయట వాతావరణం ఎలా ఉంది ఈ రూట్లో వెళ్తే ట్రాఫిక్ ఎట్లా ఉంది చెప్పేది అనుకుందాం పర్సనల్ చార్ట్ అనేది మన మన నిర్ణయము అంటే ఎలా ఉంటుందంటే ప్రతిదీ కూడా మనం పాస్ట్ లైఫ్లో చేసినటువంటి కర్మలు బట్టి ఈ ఈ జాతి ఇప్పుడున్నటువంటి జన్మలో గ్రహాల స్థితి ఏర్పడుతుంది అంటే ఉదాహరణకి పాస్ట్ లైఫ్లో మీరు అందరికీ రెస్పెక్ట్ ఇచ్చారు ఈ లైఫ్లో సన్ యొక్క స్థితి బాగుంటుంది సన్ అంటే మీకు ఆటోమేటిక్గా రెస్పెక్ట్ అనేటువంటిది పెరుగుతుంది అదొకటి అలాగే మూన్ స్థితి బాగుంది అంటే మానసిక స్థితి బాగుంటుంది అదేవిధంగా లగ్నం నుంచి పన్నెండు భావాలు కూడా మీకు ధనం రావట్లేదు మీ సెకండ్ లాట్ ఎవరు ఏ గ్రహాలతో కాంబినేషన్లో ఉన్నాడు ఎందుకు రావట్లేదు అని మీ పర్సనల్ చాట్లో ఉంటుంది అలాగే కొంతమందికి అన్నదమ్ములతో సహకారం ఉండదు థర్డ్ లాట్ ఎప్పుడు మనం గృహం కొనుక్కుంటే మంచిది ప్రతి ఒక్కరు ఏమనుకుంటారంటే ఓన్లీ ఈస్ట్ అండ్ నార్త్ మాత్రమే బాగుంటుంది అనుకుంటారు అలా కాకుండా మీ పేరు రీత్యా మీరు ఏ టైంలో ఏ మంత్లో ఏ ఇయర్లో ఏ ఎటువంటి డైరెక్షన్ తీసుకుంటే బాగుంటుందని మీ పర్సనల్ చార్ట్ చెప్తుంది అదేవిధంగా సంతానం కావచ్చు వివాహ సమయం కావచ్చు చాలామందికి ఏంటంటే నార్మల్గా ఒక ఏజ్ వచ్చిందని వివాహం చేసుకుంటారు అలా కాకుండా ఈ పర్టికులర్ ప్లానెట్ సప్తమ స్థానాధిపతి ఎప్పుడు శుభంగా ఉన్నాడు ఆ టైంలో వివాహం చేసుకుంటే వాళ్ళకి మ్యారిటల్ లైఫ్ సంబంధించిన విషయంలో బాగుంటుంది అదేవిధంగా వీళ్ళ జన్మజాతకంలో ఏదైనా టూ మ్యారేజ్ యోగం ఉందా అలాంటప్పుడు పర్టికులర్గా ఏంటంటే వీళ్ళు అరక వివాహం కానీ కుంభ వివాహం కానీ ముందుగా జరుపుకొని దాని తర్వాత వివాహం చేసుకుంటే చాలా బాగుంటుంది ఆ రకంగా ప్రతి సబ్ దాన్ని చూసుకుంటూ ముందుకు వెళ్ళేది మన జన్మజాతకు వెళ్తాం అది విదేశాలు కావచ్చు ఇన్వెస్ట్మెంట్స్ కావచ్చు లేకపోతే ఏదైనా ఆకస్మికంగా టర్నింగ్ పాయింట్ కావచ్చు ఒక్కోసారి మన కెరీర్లో సడన్ బ్రేక్ వస్తుంది అది ఆగడం కావచ్చు హైక్ వెళ్ళడం కావచ్చు ఎప్పుడు ఉంది ఇవన్నీ మీరు నా జన్మజాతకంలో ఉంటాయి కాకపోతే ఈ గోచార ఫలితాలు ఎందుకు చెప్పుకుంటామంటే ఇప్పుడు మీరు ఒక దగ్గరికి వెళ్ళాలి వెళ్ళేటప్పుడు మీరు వెళ్ళే సమయం బట్టి మీ డిస్టెన్స్ని బట్టి సమయం చేరుకోగలుగుతారు అదే మీరు నైన్ ఓ క్లాక్ అప్పుడు వెళ్తే అర్ధ గంటలో వెళ్ళాల్సిన గంటన్నర పట్టవచ్చు అదే ఎర్లీ మార్నింగ్ సిక్స్ ఓ క్లాక్ వెళ్తే ట్రాఫిక్ ఉండదు కాబట్టి హాఫ్ అన్ అవర్లో వెళ్ళిపోతారు అది సమయం ఎలా అయితే డిసైడ్ చేస్తుందో మన జర్నీని ఈ గోచారం కూడా మనం చేసే ప్రయత్నానికి సపోర్ట్ చేస్తుందా లేదా అనేటువంటిది తెలుస్తుంది అట్లా అనమాట పరిహారాలు తీసుకోవాలి అంటే వాళ్ళకి డేట్ ఆఫ్ బర్త్ టైము ఏమి తెలియనివారు ఒకటేనమ్మా మెయిన్గా అందరికి ఎక్కువ ఇబ్బంది ఇచ్చేది కెరియర్ ఒకటి ఫైనాన్స్ ఒకటి మెయిన్గా ఎక్కువ ఇబ్బంది ఇస్తుంది లేదా హెల్త్ నేను ఈ మూడు గురించి ప్రత్యేకంగా చెప్తాను ఎవరైనా సరే జాబ్ రావట్లేదు బెల్లం ఉంటుంది కదా ఒక పిడికడి బెల్లం తీసుకుని దగ్గరలో గోశాల ఉన్నట్లేదు గోశాలకు వెళ్ళి గోవుకి తినిపించి మిని వాళ్ళ చేత్తో తినిపించాలి దేశీ వాళ్ళు గోవు తినిపించి అక్కడే గోశాలలో కానీ లేకపోతే ఇంటికి వచ్చి కానీ ఓం మాణిక్య మకుటాకార జానుద్వయ విరాజిత అయి నమహ చేసుకోమనండి లేదు మాది బిజినెస్ అండి జాబ్ కాదు అని అనుకునేటువంటి వారు గోంగూర తినిపించాలి గోవుకి గోంగూర తినిపించి ఓం ఇంద్రగోప పరిక్షిప్త స్మరతూనాభజంగిక అయి నమహ చేసుకుంటే సరిపోతుంది ఓకే ఓకే అయితే మరి కొంతమందికి హెల్త్ ఇబ్బంది ఉంటుంది అలాంటి వారు కూడా బెల్లం తినిపిస్తే కూడా హెల్త్ ఇష్యూస్ కూడా తగ్గుతాయి గోవుకి దీంతోపాటు ఆయిల్ ఉంటుంది ఆయిల్ నూనె నువ్వుల నూనె తీసుకొని దగ్గరలో శివాలయంలో దీపారాధన కోసం ఇవ్వడం కానీ లేదా అదే నూనె మీరు రే రెగ్యులర్గా వెళ్ళి అక్కడ శివాలయంలో దీపారాధన చేస్తున్నట్లయితే కూడా హెల్త్ ఇష్యూస్ తగ్గుతాయి అదేవిధంగా మరీ ఎక్కువగా హెల్త్ ఇష్యూస్ ఉన్నాయి వైద్యనాథ్ వైద్యనాథ్ అంటారు దాన్ని శివుడిది అక్కడికి వెళ్తే కూడా హెల్త్ ఇష్యూస్ తగ్గుతాయి వైద్యం వైద్యం అంటే సో అలాగే దానికి పర్టికులర్గా నామం కనుక చూసుకున్నట్లయితే ఓం సర్వవ్యాధి ప్రసమని సర్వమృత్యుని వారిని అగ్రగణ్య రూప కలికల మశనాశిని సో ఫస్ట్ కెరీర్ రెండవది ఏమో హెల్త్ రిలేటెడ్ మెయిన్గా ఇంకా కావాల్సింది ఏంటంటే ఫైనాన్స్ అప్పులు ఉండకుండా ఉండాలి ఓకే ఎందుకంటే జాతకం లేదు అనుకుంటే ఇవి చేసుకుంటే చాలు ఫైనాన్స్కి అయితే ఓం సంపత్కరీ సమా సింధుర వ్రజ సేవితాయ్ నమ అని చెప్పి చేస్తూ శుక్రవారం పూట చపాతీలు ఉంటాయి కదా మనకి నూనెలో కాల్చినటువంటి చపాతీలని నూనె నూనె వేయకుండా కాల్చిన చపాతీలు తీసుకొని తేనె పూసి శుక్రవారం పూట తినిపించాలి తినిపిస్తే కనుక ఖచ్చితంగా వీళ్ళకి ఈ ఫైనాన్షియల్ గ్రోత్ పెరుగుతుంది ఇంట్లో ఉత్తర భాగం వేరే కలర్స్ కాకుండా వైట్ ఉండేలా చూసుకొని ఉత్తరంలో చిన్న బాక్స్ పెట్టి అందులో మనీ పెడుతుండాలి ఇంకా అదేవిధంగా ఎక్కువగా అప్పులు ఉన్నాయి ఓం అపర్ణాయ నమ ఇవి చేసుకుంటే చాలమ్మ ఇంకా వాళ్ళకి సంతానం అవన్నీ ఇంకా వాళ్ళ జన్మ జాతకం బట్టి ఉంటుంది లేదు సంతానం లేదంటారు కొంతమంది జాతకం ఉండదు దత్తాత్రేయుడిది దిగంబర దిగంబర శ్రీపాద పాదవల్లభ దిగంబర లేదు విదేశాలకు వెళ్ళాలి డైలీ టూ టైమ్స్ హనుమాన్ చాలీసా ఇట్లా అంటే జాతకం లేకపోతే అందరికీ జనరల్గా ఇది పనిచేస్తుంది జాతకం ఉంటే పర్టికులర్గా వాళ్ళ పర్సనల్ చాట్లో ఏ గ్రహం బాగుంది ఏ బహం ఏ గ్రహం బాలేదు చూసి దాని తగ్గట్టుగా పరిహారం చేసుకోవాలి ధన్యవాదాలు శ్రీమాత్రే నమ